क्लब आर्यवैश्य महिला संघं ग्लोइंग स्टार किट्टी सभ्युल ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 12,000 రూపాయల విలువగల వీల్ చైర్, ఒక నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు, 50 కేజీల బియ్యం పలువురు దాతల సహకారంతో ధన సహాయం అందించడం జరిగింది. వీరంపాలెం గ్రామానికి చెందిన నిరుపేద దివ్యాంగురాలైన వెంకట లక్ష్మికి వీల్ చైర్తో పాటు శ్రీనివాస్ తనయుడు 25 కేజీల బియ్యం, ఆలపాటి అచ్యుతలక్ష్మి చిన్న దంపతులు 10 కేజీల బియ్యం, సిహెచ్ రుక్మిణి సువర్ణకాంత్ దంపతులు నూతన వస్త్రాన్ని పులవర్తి రాంపాండు ధన సహాయం అందజేయడం జరిగింది. అదేవిధంగా వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో రీజన్ చైర్మన్ పి ఏకాంబరం అధికారి పర్యటన సందర్భంగా వాసవిమాత ఆలయ సందర్శన చేసి పూజలు నిర్వహించారు. పేదలకు బియ్యం, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు మరియు మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ నొన్నా శ్రీనాగలక్ష్మి, సెక్రటరీ ఆలపాటి అచ్యుతలక్ష్మి, ట్రెజరర్ మద్దుల కుమారి, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు కొండూరి కనకదుర్గ, సెక్రటరీ సువర్ణకాంతి, గ్లోయింగ్ స్టార్ కిట్టీ సభ్యురాలు రుక్మిణి, వారి గ్రూప్ సభ్యులు జోన్ చైర్మన్ రాంపండు దంపతులు, సెక్రటరీ మానేపల్లి సుబ్రహ్మణ్యం, నాగలక్ష్మి దంపతులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు నున్నా సుందరం, ఆలపాటి చెన్న, మధుల బాలాజీ, సూరిబాబు, వాసవి క్లబ్ సెక్రటరీ సువర్ణకాంత్, వాసవి వనిత క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యాపురమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో వాసవి వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో రీజనల్ చైర్మన్ అధికారిక పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారము ఈ విజిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విజిట్ కి విచ్చేసిన రీజనల్ చైర్పర్సన్ అయిన వాసవి ఎన్ కేసీజీఎఫ్ ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయాభిలాషి పలవెల ఏకాంబరేశ్వరరావు గారు వారి సతీమణితో సహా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అలాగే రీజనల్ సెక్రటరీ అయిన సుబ్రహ్మణ్యం గారు సతీమణి నాగలక్ష్మి గారు, అలాగే జోన్ చైర్పర్సన్ పులవర్తి రాంపండు గారు వారి సతీమణి ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అలాగే ఈ అధికారిక పర్యటనలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా రీజనల్ చైర్పర్సన్ ఈ వాసవిమాత ఆలయ సందర్శనం చేయించి అలాగే జాతీయ నాయకుల విగ్రహాలకి పూలమాలను సమర్పించడం, అలాగే వివిధ పేదలకి వివిధ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పేదలకి చీరలు పంపిణీ, అలాగే బియ్యం పంపిణీ, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే దివ్యాంగులైన వీరంపాలెం చెందిన దివ్యాంగులైన వెంకటలక్ష్మి గారికి వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ వీల్ చైర్ని ఈ స్థానిక తాడేపల్లిగూడెంలోని గ్లోయింగ్ స్టార్ కిట్టి వాళ్ళ సౌజన్యంతో ఈ వీల్ చైర్ని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, వాళ్ళ సేవా కార్యక్రమాలు చూడడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాసవి క్లబ్ కార్యక్రమానికి సెక్రటరీ ఆల్బర్ట్ అచ్యుతలక్ష్మి గారు, ట్రెజరర్ కుమారి గారు, అలాగే వాసవి వనిత క్లబ్ సభ్యులు, గ్లోయింగ్ స్టార్ కిట్టి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై వాసవి. ఓం నమో భగవతే వాసవి దేవి అయిన ఇంటర్నేషనల్ వాసు క్లబ్ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం వనిత క్లబ్ వారు వివిధ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ సేవా సంస్థ. ఎన్నో వేలాది కోట్లాది రూపాయలే కాకుండా లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు ఈ వాసు క్లబ్ ద్వారా మేము చేస్తూ ఉంటున్నందుకు ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ వాసు క్లబ్లో చేసే సేవలు ప్రతి ఒక్కరికి జాతి మత కుల మత విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ సేవ చేస్తూ ఉంటాము. కానీ డొనేషన్స్ మాత్రం ఒక్క వాసవెన్స్ దగ్గరేగానే తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. తాడేపల్లిగూడెం వాసవి వనిత క్లబ్ వారు నా అధికార పర్యటనలో భాగంగా వాసవి క్లబ్ వారు అధికార పర్యటనని ఇంటర్నేషనల్ క్లబ్ వారు ప్రవేశపెట్టారు. అందులో జోన్ చైర్మన్ విజిట్, రీజన్ చైర్మన్ విజిట్, అలాగే గవర్నర్ గారి విజిట్, అలాగే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విజిట్ అనే విజిట్ కార్యక్రమాలు అధికార పర్యటన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇందులో కూడా సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు చేశారు. అందులో ఈ రీజన్ చైర్పర్సన్ సందర్భంగా అధికార పర్యటన సందర్భంగా వాసి వనిత క్లబ్ వారు అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమము, బియ్యం పంపిణీ కార్యక్రమము, అలాగే వికలాంగులకి వీల్ చైరు, ఇలా మంచి బహుత్తరకైన ఎన్నో బహుత్తరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో మన వాసవి వనిత క్లబ్ వారు ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ 2022 రథసారథులైనటువంటి నున్న లక్ష్మి గారు, అలాగే ఆలపాటి అచ్యుత లక్ష్మి గారు,
అలాగే మరియు ట్రెజరర్ అయినటువంటి మధుర కుమారి గారి వారి ఆధ్వర్యంలో ఎన్నో భౌతిక కార్యక్రమాలు అటు దైవ కార్యక్రమాలే కాకుండా ఇటు సేవా కార్యక్రమాల్లో చేస్తూ నా రీజియన్లోనే ఫస్ట్ బెస్ట్లో పోటీ పడుతున్నందుకు మరొక్కసారి వీరందరినీ అభినందిస్తూ అలాగే రేపు జరగబోయే ఐకాన్లో కూడా వీరందరూ కూడా మంచి బెస్ట్ పార్టిసిపేషన్ అవి ఫస్ట్ రివార్డులు అందుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వారిని